విశ్వం. సో గైస్, ఈ మూవీ అనేది సో చాలా డేస్ తర్వాత మనకి శ్రీను వైట్ల గారు ఉన్నారు కదా, సో తనైతే డైరెక్షన్ ఈ మూవీ అయితే వచ్చింది. సో మరి మూవీ ఎలా ఉందంటే ఓకే గైస్, అంటే యావరేజ్ అయితే ఉంది. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మూవీ అనేది సో శ్రీను వైట్ల గారు కమ్బ్యాక్ మూవీ అని అయితే సో మనకి కొన్ని అంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్లో మీకు క్లైమాక్స్ మెయిన్లీ కొంచెం అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అంటే ఏదో ఫాస్ట్గా క్లీన్ అంటే ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేశారు అనేటట్టు అనిపిస్తుంది. కాకపోతే మీకు ఇందులో కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే మీకు చాలా హిలీరియస్గా ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఆ ట్రైన్ సీన్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లాష్ బ్యాక్ అండ్ మొత్తం గైస్, అంటే లైక్ ఇప్పుడు మనం ప్రీవియస్గా దూకుడు మూవీ అండ్ ఈ కైండ్ ఆఫ్ శ్రీను వైట్ల గారు మూవీస్ చూసాం కదా, సో అలా ఆ మూవీస్తో అంటే ఆ మూవీస్ అనేవి మనకి ఏ రేంజ్లో హిట్ అయ్యాయో ఆ రేంజ్లో ఇది హిట్ అవ్వకపోయినా మనకి ప్రీవియస్గా ఏదైతే శ్రీను వైట్ల గారు మూవీస్ ఈ రీసెంట్ టైంలో ఏవైతే వచ్చాయో వాటికంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి బాద్షా మూవీ వచ్చింది కదా, సో దాని తర్వాత అంత బాగా కొంచెం ఎంతో కొంత బెటర్ అనిపించే మూవీ అయితే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మన గోపీచంద్ గారు అయితే మీ అందరికీ తెలుసు, సో అల్టిమేట్గా అయితే ఆల్రెడీ సో తన పెర్ఫార్మెన్స్ అయితే సో చాలా బాగా అయితే మనకి ఎంటర్టైన్ చేశారు. అండ్ ఓవరాల్గా అయితే గాయస్, ఈ మూవీ అనేది మీకు ఓకే పర్లేదు, ఫ్యామిలీతో మీరైతే వీకెండ్కి అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మీకు స్టోరీ కూడా బాగానే ఉంటుంది. అంటే మీకు కొత్త కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేవి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది కాదు. కాకపోతే మీకు ఇది ఒక ఫైట్స్ ఉంటాయి అండ్ ఆల్సో మీకు మంచి కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్లో నాకు అమ్మ సాంగ్ ఒకటి వస్తుంది, అదైతే బాగా నచ్చింది నాకు. అంటే బాగుంది తీసే విధానం కానీ లేకపోతే అక్కడ వచ్చే సిచ్యువేషన్కి అయితే చాలా బాగా సెట్ అయింది. అండ్ మెయిన్గా మనకి ఫస్ట్ హాఫ్లో మనకి అంటే మూవీ స్టార్టింగ్లోనే ఎక్కువ టెర్రరిజం గురించి చూపిస్తారు. అంటే టెర్రరిజం గురించి మెయిన్గా ఆ టెర్రరిస్ట్ని సో పట్టుకున్నాడా లేదా అనేది స్టోరీ, కాకపోతే దాన్ని చూపించే విధానం అనేది కొంచెం సక్సెస్ అయితే అయ్యారు. కాకపోతే మీకు కొంచెం లాజిక్స్ ఆలోచించే వాళ్ళకైతే ఇది కొంచెం వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలామంది మధ్యన అదర్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ చూసి సో ఏ మూవీ వచ్చినా మన తెలుగు నుంచి మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే లైక్ ఆ సీన్స్ అనేవి ఏంటి ఇక్కడ లాజిక్ లేదు ఇది లేదని చెప్పి సో వాళ్ళు అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం నచ్చకపోవచ్చు, కానీ మీరు ఒక ఫ్యామిలీతో మూవీ చూడాలనుకుంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గైస్. మీకు సింపుల్గా హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో అయితే మీరు ఈ వీకెండ్లో ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి మన గోపీచంద్ గారు ఉంటారు కదా, సో ఏమవుతుందంటే ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ అనేది ద్వారకాలో సో వాళ్ళు అటాక్ చేస్తుంటారు, అంటే బాంబులు అంటే బాంబులు అనేవి పేలుస్తుంటారు. సో వీళ్ళని పట్టుకోవడమే స్టోరీ. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంటే వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నాయో వాళ్ళు చేసే వాటిని ఒక చిన్న అమ్మాయి చూస్తుంటుంది. అంటే తను ఒక ఏమంటారంటే మన తెలుగులో పేరు గుర్తు రావట్లేదు, తను ఒక ఐ విట్నెస్ లాగా. సో తనని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్లు అయితే తిరుగుతుంటారు. సో ఇది ఓవరాల్గా స్టోరీ. సో ఆ ఫైనల్గా ఆ అమ్మాయిని మన గోపీచంద్ కాపాడాడా అండ్ టెర్రరిస్ట్ని కనిపెట్టాడా అనేది స్టోరీ. కాకపోతే మీకు త్రూ అవుట్ సీరియస్నెస్ అయితే ఎక్కడ ఉండదు, మీకు చాలా హిలీరియస్గా ఫన్ అయితే జనరేట్ చేస్తుంది. మీకు మెయిన్లీ గైస్ సో ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు మీరు చాలా బాగుంటుంది. అంటే మీరు ఫస్ట్ హాఫ్ చూస్తుంటే మీకు ఫస్ట్ బాంబ్ సీక్వెన్స్ వస్తాయి కదా, ఆ సీక్వెన్సెస్ కానీ అండ్ కామెడియన్స్ మన పృథ్వీరాజ్ గారికి వచ్చిన ఏవైతే సీన్స్ ఉన్నా అవన్నీ మీకు చాలా హిలీరియస్గా ఉంటాయి. అండ్ నరేష్ గారి క్యారెక్టరు ఇవన్నీ మీకు ఎక్సలెంట్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే సో మీకు ఎవరికైనా మూవీ చూసిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పాయింట్ మనకి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళందరూ ఓకే శ్రీను వైట్ల గారు కంబ్యాక్ అనే అనుకుంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలీరియస్గా ఉంటుంది, అలానే మీకు ఇంట్రడ్యూస్ అంటే ఆ స్టోరీలోకి తీసుకెళ్లే విధానం అనేది సో చాలా చాలా బాగుంటుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీకు కొంచెం అంటే మరీ సీరియస్లోకి వెళ్ళిపోదు, కానీ సెకండ్ హాఫ్లో కూడా మనకి మంచి మంచి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు ఆ ట్రైన్ సీన్స్ కానీ లేకపోతే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ మీకు ఫన్నే జనరేట్ చేస్తాయి. అండ్ ఇంకా గోపీచంద్ గారికి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది, అంటే తన ఫ్యామిలీకి జరిగే ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తారు. సో అక్కడ మీకు బాగుంటుంది. అంటే చెప్పాను కదా మీకు ఈ మూవీలో ఏంటంటే మనం ఓల్డ్ మూవీస్ అంటే లైక్ అప్పుడు దూకుడు మూవీస్ ఇవన్నీ చూసాం కదా శ్రీను వైట్ల గారివి, సో ఆ కైండ్ ఆఫ్లో అయితే మీకు అనిపిస్తుంది. అంటే ఫన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్టోరీలోకి తీసుకెళ్లే విధానం అన్నీ మీకు ఓల్డ్ని అయితే గుర్తు చేస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు మోస్ట్లీ మనం
చూసుకుంటే శ్రీను వైట్ల గారి మూవీస్లో సెకండ్ హాఫ్ ఎక్కువ కామెడీ అయితే జనరేట్ అవుతుంది కదా, కాకపోతే ఈ మూవీలో కొంచెం రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా బాగా కామెడీ అయితే ఉంది, అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కొంచెం తగ్గింది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. అదైతే నా ఒపీనియన్, నాకైతే అనిపించింది గైస్ అలానే. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అయితే ఎలా ఉంది అంటే బాగుంది గైస్, అంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది యాక్చువల్లీ హిట్ అయ్యే మూవీయే, అంటే లైక్ ఇప్పుడు శ్రీను వైట్ల గారి కమ్బ్యాక్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే జస్ట్ మిస్ అయింది, ఎందుకంటే ఆ క్లైమాక్స్లోని కొంచెం మనకి సెకండ్ హాఫ్ అయితే కొంచెం అంటే కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం తగ్గింది, కాబట్టి ఇది యావరేజ్గా అయితే ఉండిపోయింది. లేదు అంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది హిట్ అయితే అయ్యింది, కానీ ఎలా లేదన్న గైస్ ఈ మూవీ అనేది. సో అంటే యావరేజ్ అయినా చూడొచ్చు, వన్ టైం వాచ్ మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే, సో బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఆ హీరోయిన్ ఉన్నారు కదా, సో తన లిప్ సింక్ అయితే చాలా తేడా కొట్టింది, లిప్ సింక్ అనేది అస్సలు సెట్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మీకు ఒక్కొక్క ఏదైతే మన గోపీచంద్ గారి సో స్టైలిష్ లుక్ ఉంటుంది కదా, సో అవన్నీ మీకు చాలా మెస్మరైజ్ చేస్తాయి. అంటే లైక్ నేను చూసేటప్పుడు మరీ నాకు జిల్ అంత రేంజ్లో అనిపించకపోయినా, సో లౌక్యం తర్వాత అంత మంచి కామెడీ టైమింగ్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో వచ్చింది, అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. మళ్ళీ మీకు ఏంటంటే కొన్ని సీన్స్ చూస్తుంటే మనకి ప్రీవియస్ మూవీస్లో చూసామా అనేటట్టు అయితే అనిపిస్తాయి, అది తప్పదు. కాకపోతే అక్కడ వచ్చే కాన్వర్జేషన్స్ అనేవి కొత్తగా ఉంటుంది, అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా గాయస్ ఈ మూవీ అయితే వర్త్ వాచ్ ఇట్. మీకు కాకపోతే ఇక్కడ బోర్ అయితే కొట్టదు, అండ్ కొన్ని దగ్గరలు ఏంటంటే మీకు టెర్రరిస్ట్ గురించి వాళ్ళు ఏదైతే చేస్తారో ప్లాన్స్ ఉంటాయి కదా, వాటిని చాలా బాగా అయితే సో ఎక్స్ప్లెయిన్ చేశారంటే మన ఎవరైతే వ్యూయర్స్ చూస్తారు ఆడియన్స్ వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చేశారు. సో ఇది ఓవరాల్ గైస్. అండ్ ఈ మూవీలో మీకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే గోపీచంద్ గారు ప్లస్ పాయింట్, అండ్ కామెడీ అయితే కొంచెం ప్లస్ పాయింట్ అయింది. స్టోరీ అయితే మీకు యావరేజ్ అయితే ఉంది, మరీ మీకు అంత పెద్ద స్టోరీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాపని వీళ్ళు కనిపెట్టాలని చూస్తారు కదా టెర్రరిస్టులు, వాళ్ళకి అండ్ ఆ గోపీచంద్ గారికి మధ్యన ఏవైతే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవైతే చాలా బాగున్నాయి. అంటే ఏదో మనకి మూవీస్లో పెట్టాలి అని చెప్పి ఇంక్లూడ్ చేయకుండా చాలా నీట్గా చాలా బాగా అయితే తీశారు. అండ్ ఓవరాల్గా అయితే గైస్ మూవీ బాగానే అంటే యావరేజ్గా ఉంది, కాబట్టి మీరైతే వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు. మీరు పెట్టిన మనీకి అయితే అది ఖచ్చితంగా వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5 అయితే 3 ఇస్తున్నాను గైస్. ఇది నా ఒపీనియన్, ఎందుకంటే నేను ఇప్పుడు మూవీ చూశాను కాబట్టి సో నాకు అలా అనిపించింది. మెయిన్లీ నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ నచ్చడము అండ్ కామెడీ అనేది కొంచెం బాగా అయితే సో ఇలీరియస్గానే ఉంది ఈ మూవీలోనే, మరీ మీకు ఓవర్ అయితే అనిపించలేదు. ఇది నా ఒపీనియన్ గైస్. అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ మూవీ చూసారనుకోండి సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. అండ్ గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ పోస్ట్ చేశాను అనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడడానికి ఈజీ అవుతుంది, అంతే గైస్. సరే గైస్ అయితే ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.